హైవ్యూస్. ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా అంటే అవునని మనకి అప్డేట్ అనేది వస్తుంది. తెలంగాణలో ఆల్రెడీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నప్పుడు హ్యూజ్ స్పందన, కర్ణాటకలో సక్సెస్, హ్యూజ్ స్పందన, తమిళనాడులో కూడా కొన్ని బస్సులు ఇంకా ఉన్నట్టు ఉంది. అక్కడ ఇది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా, అసలుగా మనం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మామయ్య, జగన్ అన్నని పిలిపించుకుంటూ ఉంటాడు కదా, అండ్ మహిళలు అంటే ఈజీగా మనకు ఓట్లు వస్తాయని చెప్పేసి గట్టిగా ఫీల్ అవుతారు. మహిళల్ని ఎలా మరి అట్రాక్ట్ చేయాలి ఏంటంటే ఉచితాలే. సో ఆల్రెడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో మెన్షన్ చేసినట్టున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో, దేన్ని ఆర్టీసీని, ప్రభుత్వం సపరేట్ కార్పొరేషన్ కాదు. ఇంకేమి, ఇంక వీళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సింది అక్కడ. మరి ఇప్పటికే నష్టాల్లో ఉండి ప్రభుత్వం సైడ్ నుంచి రావాల్సిన నిధులు రాకపోతే ఆర్టీసీ పరిస్థితి ఏంటి అంటే, ఎన్నికలు రాబోతే కదా తర్వాత సంగతి, ముందుగా నడిపించేద్దాం. మ్యాక్సిమం రేపు సంక్రాంతికి నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకి ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ల్లో ఉచిత ప్రయాణం ఉంటుబోతుందని మనకు తెలుస్తుంది. గైడ్లైన్స్ ఇంకా రావాల్సి ఉంది, మ్యాక్సిమం వినొచ్చు. ఇక తెలంగాణలో బస్సులు పెంచరు, ఉన్న బస్సులనే నడిపించాలి. మరలా వాటిలో ఇప్పుడు కండిషన్స్ అండ్ రిక్వెస్ట్లు ఏంటవి, ఈ మహిళలట పల్లె వెలుగు ఎక్కువాల్సి వస్తున్న మూమెంట్లో జనాలు ఎక్కువ ఎక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు. ఎక్స్ప్రెస్ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఆగదు అది. కానీ ఎక్స్ప్రెస్ ఎక్కి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి సిద్దిపెట్టాలని అనుకుందాం. పల్లె వెలుగులో గజ్వేల్ వెళ్ళాలి వాళ్ళు, ఆ బస్సు వచ్చి సిద్దిపేట వెళ్ళే బస్సు, గజ్వేల్ వెళ్ళే పల్లె వెలుగు బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. ఈ సిద్దిపేట ఎక్స్ప్రెస్ బస్సు గజ్వేల్లో ఆపరు, కానీ నేను ఎక్కా, నేను మహిళని, సో రిక్వెస్ట్ చేయటం, గొడవ చేయటం, నేను గట్టిగా మాట్లాడితే మరి గొడవ చేరలే కానీ ప్లీజ్ అయ్యా దింపై దింపై అంటే గజ్వేల్ ఆపుతారు. అలా గజ్వేల్లో ఒకళ్ళు, ఈ మధ్యలో ఊర్లు వస్తే అలా, ఇలా నార్మల్ ఆర్డినరీ బస్సులు ఎలాగైతే చూస్తే అలా ఎక్స్ప్రెస్లో కూడా ఆపుతారట. ఎక్కడ పెడితే అక్కడ ఎక్కడానికి దిగటానికి, దాంతో లాంగ్ జర్నీ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ సీట్లు ఉండటం వల్ల, రెండు జర్నీ టైం పెరిగిపోతాం. ఇది గమనించినటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనారు ఏం చేశారంటే, మహిళలందరికీ విజ్ఞప్తి అండ్ ఒక రిక్వెస్ట్, అమ్మా చిన్న దూరాలు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తక్కువ దూరాలు, మీరు పల్లె వెలుగును వాడండి, ఎక్స్ప్రెస్లు ఎక్కండి. ఎక్స్ప్రెస్లు దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ప్రయాణిస్తారు, మీరు దూర ప్రయాణాలు అంటే ఓకే ఎక్కండి తప్పలేదమ్మా, ఉచిత ప్రయాణం అన్నా కదని చెప్పేసి దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళ సీట్లు కూడా మీరే ఆక్యుపై చేసి అండ్ మీరే మధ్య మధ్యలో బస్సును ఆపి దిగిపోతూ ఉంటే కొత్త సమస్యలు వస్తాయి, దయచేసి అర్థం చేసుకోండి అన్నారు. ఇక ముందు మెన్షన్ చేసినట్టు బస్సులు కదా కావాల్సింది, ఆల్రెడీ పల్లె వెలుగు బస్సులు అందులో సీట్లు ఉంటే ఎక్స్ప్రెస్ ఎందుకు ఎక్కుతారు, ఎక్కరు కదా, చిన్న లాజిక్ కదా, అవునా కదా. సో అందుకని చెప్పి పల్లె వెలుగు బస్సులు పెంచాలి, పిలిచాం టెండర్లో అని అంటున్నారు, కొత్త బస్సులు ఆర్డర్ ఇచ్చామని అంటున్నారు. ఈలోపు హైదరాబాద్లో వచ్చేసి సిటీకి సంబంధించి ఆర్డినరీ ఎక్స్ప్రెస్కి సంబంధించేసి అద్దె బస్సులు పిలిచారు, అద్దె బస్సులు ఉన్న వాళ్ళు వచ్చి కలవండి అంటున్నారు. సో అంటే వాళ్ళ బస్సులు అంటే ఆర్టీసీతో అద్దె బస్సులు హైర్ విత్ ఆర్టీసీ అని నడిపిస్తారు, ఎందుకంటే సిటీలో వాటి అవసరం చాలా చాలా ఉందన్నమాట. ఆటోలు ఎక్కట్లా, మెట్రోలు ఎక్కటం వల్ల ఆడవాళ్ళు ఎక్కువగా, దాంతో ఏమవుతుంది అంత కూడా క్రౌడ్ అంతా కూడా ఈ పల్లెవేలు సారీ ఆర్డినరీలో మెట్రోల్లో ఉంటుంది. అందుకని త్వర త్వరగా ముందు అవి కంప్లీట్ ఆ బస్సుల్ని కొత్త వాటికి తీసుకోవాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఉచితానికి సంబంధించేసి షరతులు ఆల్రెడీ మొదలవుతుంది, ఏపీకి ఏమో ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ కాబోతూ ఉంది. బట్ అంతిమంగా ఉచితాలతో మన రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. నేను తప్పు పట్టను కానీ మెయిన్ అనేది ఎక్కడంటే ఆడవారైనా మగవారైనా ఉచితాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోండి, ఇది ఒక్కటి మంది నా రిక్వెస్ట్ అంతే, దుర్వినియోగం మాత్రం చేయకండి.